హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఈస్ట్ ఇండియా కంపెనీని ఏలుతున్న భారతీయుడు, ఆశ్చర్యంగా ఉందా? ఎస్, రీసెంట్గానే జరిగింది ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక భారతీయుడు ఏలుతున్నాడు. మన భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు ఏలిన బ్రిటిష్ వాళ్ళకి ముఖ్యమైన కంపెనీ ఈ కంపెనీ. భారతదేశాన్ని దాదాపు ఒక 100 సంవత్సరాలు ఏలింది. ఆ తర్వాత క్వీన్ ఎలిజబెత్ పరిపాలనలోకి వెళ్ళింది భారతదేశం. సో ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని ఏలితే, ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీని భారతీయుడు స్వాధీనం చేసుకున్నాడు. భారతీయుడి ఆధ్వర్యంలో భారతీయుడు ఓనర్గా ఇప్పుడు ఈ కంపెనీ నడుస్తూ ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన కథ ఏంటి? అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వచ్చింది, భారతీయుడు చేతుల్లోకి రావడానికి జరిగిన గేమ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చిందంటే 1640 తర్వాత వచ్చిన సంస్థ అనమాట. అది కూడా అప్పట్లో ఈ ముఖ్యంగా ఈ 16వ శతాబ్దంలో జరుగుతుంది ఏంటంటే, అప్పట్లో ఈ సాహస యాత్రికులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఇతర దేశాలు స్థలాలు కనుక్కుంటూ అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రాంతాలు, ఆ దేశాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాలు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేయడం అనేది వీళ్ళ స్టైల్ అనమాట. సో ఆ విధంగా యూరోపియన్ కంట్రీస్ నుంచి అనేక మంది ఇలా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తూ వాళ్ళ వస్తువులను అక్కడికి తీసుకెళ్ళడం ఇలా చేస్తూ వచ్చారు. ఆ విధంగా సంపాదించుకొని ఆ రాజ్యాలు కూడా ఎదుగుతూ ఉండేవి. సో ఇందులో ముఖ్యంగా ఈ వ్యాపారం చేయడంలో బ్రిటిష్ ప్రభుత్వాలు చాలా లేట్గా మొదలయ్యాయి. నిజానికి స్టార్టింగ్లో అయితే స్పెయిన్ కావచ్చు, అట్లాగే పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా త్వరగా వ్యాపారాలు చేస్తూ ఇతర ఖండాల్లోకి వెళ్ళిపోయి, ఈ ఓడల ద్వారా, షిప్పుల ద్వారా వెళ్ళిపోయి వ్యాపారాలు అక్కడ ఉన్న వాళ్ళ ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి వాళ్ళకి అమ్మి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వేరే ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు, లేదా బంగారాన్ని అలాగే వెండిని తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉండేదన్నమాట. ముఖ్యంగా స్పెయిన్ నుంచి అలాగే పోర్చుగీస్ నుంచి మన దేశానికి, ఈ పోర్చుగీస్ నుంచి స్టార్టింగ్లో మనకు వాస్కోడిగామా మనకి ఇండియాకి దారి కనిపెట్టాడని మనందరం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. సో ఈ వాస్కోడిగామా మన ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ సుగంధ ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా తీసుకుపోవడం మొదలుపెట్టాడు. సో ఈ వీటిని అక్కడ తీసుకెళ్లి అమ్ముకోవడము వాళ్ళ దేశంలో ఆయన బాగా ఖ్యాతి గడించడం జరిగింది. సో ఇదంతా ఇది జరుగుతున్న క్రమంలో స్పెయిన్ నుంచి కూడా అనేక మంది రావడం చూశాం. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత అరే ఇదేదో వ్యాపారం బాగుంది అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళ దృష్టి పడింది అనమాట దీని మీద. అది కూడా బ్రిటిష్ దొంగలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ బ్రిటిష్ దొంగలు ఏం చేసేవాళ్ళంటే, ఈ వాడల్లో ఈ పైరేట్స్ ఉంటారు కదా, సో షిప్పుల్లో దొంగతనాలు చేసేవాళ్ళు. షిప్పుల్ని మధ్యలో హైజాక్ చేసి వాటిని దొంగతనం చేసే పైరేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు బ్రిటిషర్స్ అనమాట. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ మార్గ మధ్యంలో సముద్రంలో స్పెయిన్ వాళ్ళని, స్పెయిన్ షిప్పుల్ని ఇట్లా ఆక్రమించి వాటి మీద దాడులు చేసి కొంత వాళ్ళ బంగారాన్ని కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఆ విధంగా మన భారతదేశం నుంచి వస్తున్న ఈ సుగంధ ద్రవ్యాలు, దినుసులు ఏవైతే ఉన్నాయో, మసాలాలు, వీటికి సంబంధించిన షిప్పుని, స్పెయిన్ షిప్పుని వీళ్ళు దాడి చేశారు. దాడి చేసి దాదాపు 900 టన్నుల వాల్యూ చేసే అనేక సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి వాళ్ళ దేశంలో అమ్ముకుంటే దాదాపు 300% ఎక్కువ లాభానికి వాళ్ళు అమ్ముకోగలిగారు. సో ఇంత అమ్ముకున్న తర్వాత వాళ్ళకు ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోయాయి. ఇదేదో చాలా అద్భుతంగా ఉంది, ఈ బిజినెస్ ఏదో బాగుంది అని చెప్పేసి వాళ్ళకి ఆలోచన వచ్చింది. సో భారతదేశానికి వెళ్ళి ఇలాంటివి తీసుకొచ్చి మనం అమ్ముదాం, బిజినెస్ చేసుకుందామని ఆలోచించి ఆ టైంలో ఒక స్పెయిన్కి సంబంధించిన వ్యాపారస్తుడు ఏం చేశాడంటే, బ్రిటిషర్స్ని దాదాపు 16 మందిని కూడదీసి వ్యాపారస్తులను వీళ్ళందరినీ కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఒక కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వ్యాపారం చేయడం కోసం అప్పుడు బయలుదేరి వచ్చారు. అది కూడా క్వీన్ ఎలిజబెత్ నుంచి వాళ్ళు ఒక పత్రాన్ని తీసుకొని వచ్చారు, అంటే పర్మిషన్, బిజినెస్ చేసుకుంటాం మేము అని తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో మొఘల్ చక్రవర్తిని కలిశారు. అది ఆగ్రాలో మొఘల్ చక్రవర్తిని కలిసి మేము ఇట్లా బిజినెస్ చేసుకుంటామని ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మొఘల్ చక్రవర్తి మొదట్లో అంగీకరించలేదు. అప్పటికే స్పెయిన్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు మన ఇండియాలో, కానీ బ్రిటిషర్స్ని ఆయన అంగీకరించలేదు. మరి ఎందుకు కారణం ఏంటో తెలియదు, కానీ ఆయన అలాగే ఉండుంటే బాగుండేది, కానీ బ్యాడ్ లక్, తర్వాత అంగీకరించాల్సి వచ్చింది. అంటే అక్బర్ తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో, జహంగీర్ అంగీకరించిన తర్వాత ఇంకేముంది, ఆయన పర్మిషన్ ఇచ్చేశాడు, చేసుకోపోండి అన్నాడు. ఇక వీళ్ళు మొదలెట్టారనమాట. వీళ్ళు మొట్టమొదటగా వీళ్ళు సుగంధ ద్రవ్యాలు వీటి మీద దృష్టి పెట్టి ఎగుమతి చేయడంతో ప్రాసెస్ మొదలుపెట్టి ఆ తర్వాత బాగా డెవలప్ అయిపోయి వీళ్ళ తొలి ప్రాజెక్టు, తొలి కర్మాగారాన్ని వీళ్ళు సూరత్లో పెట్టడం జరిగింది, గుజరాత్లో. సో అక్కడ నుంచి వీళ్ళు ఇంకా వ్యాపారాలు కొంచెం పెంచుకుంటూ వచ్చారు. ఆ తర్వాత బెంగాల్ని టార్గెట్ చేశారు. బెంగాల్లో ఎలాగైనా సరే పెద్దగా విస్తరించాలనుకున్నారు. సో అనుకొని వాళ్ళు అక్కడ వాళ్ళ వ్యాపారాలని బెంగాల్కి విస్తరించడం కోసం సైన్యాన్ని కూడా తీసుకొని, సైన్యాన్ని తీసుకురావడం, అలాగే ఇక్కడ గొడవలు పెట్టుకొని చిన్నగా ఇక్కడ ఉన్న రాజుల దగ్గర నుంచి ఒక డీవియేషన్ తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ స్ట్రాంగ్గా తయారైపోయారు. సో అలా తయారైన తర్వాత ఇక బ్రిటిషర్స్
తర్వాత వాళ్ళు ఇంకా బలంగా తయారవుతూ సైన్యాన్ని కూడగడుతున్న టైంలో మొఘల్ చక్రవర్తి ఇదంతా గమనించి ఇది సరైంది కాదు అని దాన్ని వ్యతిరేకించడానికి డిసైడ్ అయ్యాడు. సో గట్టిగా వాళ్ళని వ్యతిరేకించాడు, కానీ వీళ్ళు వెనక్కి తగ్గలేదు. ఇలా కూడగడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఇక వీళ్ళకు ముఖ్యంగా బాక్సర్ యుద్ధం 1764 బాక్సర్ యుద్ధం జరిగింది. సో ఈ బాక్సర్ యుద్ధంలో వీళ్ళు మన ఇండియన్ రాజుల్ని ఓడించిన తర్వాత మరింత బలంగా తయారైపోయారు. సో ఇలా బలంగా తయారయ్యి అక్కడ నుంచి ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన భారతదేశాన్ని చేయడం మొదలుపెట్టింది. సో బెంగాల్ని వీళ్ళు రాజధానిగా చేసుకుని అక్కడ నుంచి పరిపాలన మొదలుపెట్టారు. చాలా పరిపాలన చేసుకుంటూ వీళ్ళు ఇక్కడ వ్యాపారాలు స్థిరపరచుకొని వీళ్ళు తర్వాత మళ్ళీ మహారాష్ట్ర మీద టార్గెట్ చేశారు. మహారాష్ట్రలో కూడా వీళ్ళకి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ పీష్వాల పరిపాలన జరుగుతూ ఉంది. సో వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ కూడా వాళ్ళు చాలా కాలం పోరాడి పీష్వాలను కూడా అణచివేశారు. ఆ తర్వాత చూసుకుంటే అలాగే సౌత్లో కూడా టిప్పు సుల్తాన్, అలాగే మరికొంతమంది హైదర్ అలీ వీళ్ళంతా కూడా టిప్పు సుల్తాన్ ఫాదర్, సో వీళ్ళంతా కూడా బాగా ఇబ్బంది కలిగించారు. సో వీళ్ళను కూడా ఓడించి మొత్తానికి వీళ్ళు నిలదొక్కుకోగలిగారు. సో ఇంత బాగా నిలదొక్కున్న తరువాత ఇక ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది భారతదేశంలో. వాళ్ళ సొంత చట్టాలు వచ్చేసాయి. మన దగ్గర ఉన్న చిన్న చిన్న రాజులు మొత్తాన్ని తొక్కేసి పడేశారు. సో మొత్తం భారతదేశం మొత్తాన్ని వాళ్ళు హ్యాండ్ఓవర్లోకి చేసుకోవడం జరిగింది. అయితే ఈ పరిపాలన దాదాపు 100 ఏళ్ళు జరిగింది. మళ్ళీ సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనే ఉంది. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక లాభం లేదు, భారతదేశాన్ని తన హ్యాండ్ఓవర్లోకి తీసుకోవాలని చెప్పేసి క్వీన్ ఎలిజబెత్ ఆలోచించారు. తర్వాత ఇది క్వీన్ ఎలిజబెత్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఒక వ్యాపార సంస్థగానే మనగలుగుతూ వచ్చింది. సో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన దేశంలో. సో ఆఫ్టర్ దట్ ఇంకా అక్కడతోటి ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో ముగిసిపోయినట్టే. అయితే మళ్ళీ 2010 ఈ కంపెనీ మళ్ళీ కొత్తగా తన బిజినెస్లన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో ఇందులో భాగంగా అంటే ఇప్పటిదాకా కంపెనీ అన్నీ కూడా ఆయుధాలకు సంబంధించి అలా ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇలాంటి బిజినెస్ల్లో ఉండేది. అయితే ఎప్పుడైతే మళ్ళీ ఈ కంపెనీ కొత్తగా మోటార్ నేరాల్లో బిజినెస్ స్టార్ట్ చేసిందో ఇప్పుడు ఆ బిజినెస్ చాక్లెట్, కాఫీ, టీ ఇట్లాంటి వాటికి పరిమితమైంది. సో వీటిని విక్రయించే సంస్థగా ఈ బిజినెస్ మారింది. అయితే ఈ సంస్థని ఇప్పుడు మన భారతీయుడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాదాపు 125 కోట్లు ఇచ్చి ఆ సంస్థను కొన్నాడనమాట. సో ఆ భారతీయుడు పేరు సంజీవ్ మెహతా. సో ఈయన ఈ కంపెనీని కొని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన చేతుల మీదుగా ఈ కంపెనీ నడుస్తూ ఉంటుంది. సో చూసారా, ఇది ఒక ఐరనీ అనమాట. ఇప్పటిదాకా ఏమనుకున్నామంటే బ్రిటన్లో ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్స్ని ఇప్పుడు భారతీయుడు పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి నిన్నటిదాకా చెప్పుకున్నాం. రిషి సునక్ పరిపాలన చూసిన తర్వాత, రిషి సునక్ ఎప్పుడైతే ఒక భారతీయ సంతతి వాడు బ్రిటన్కి ప్రధానమంత్రి అయ్యాడు, సో అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన మళ్ళీ దిగిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ భారతదేశాన్ని అసలు బ్రిటిషర్స్ పరిపాలించడానికి కారణమైన ఏదైతే సంస్థ ఉందో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు భారతీయుడు స్వాధీనం చేసుకున్నాడు. సో ఇప్పుడు ఆయన దీన్ని పరిపాలించడం, ఇందులో ఎంప్లాయీస్ కూడా అనేక మంది బ్రిటిషర్స్ ఉన్నారు. సో ఈ విధంగా ఒక ఐరనీ క్రియేట్ అయింది. అంటే మొత్తం ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించిన చరిత్ర.